ఏపీ రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు. ల్యాండ్ పూలింగ్ పై భిన్న వాదనలు వస్తుండగా పవన్ పర్యటన చర్చనీయాంశమైంది. మరి అక్కడ ఆయన ఎవరిని సమరిస్తారనేది వేచి చూడాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. ఆయన ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆదివారం బాబుతో భేటీ అయ్యి బడ్జెట్ పై చర్చించిన పవన్ ఇప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాజధాని ప్రాంతంలో పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఇప్పటికే పూర్తయింది. అయితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి కొంత దూరంలో నిలిచిపోయింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో పోలింగ్ జరిగింది. ఇది రైతుల అంగీకారంతో జరిగిందా లేక అధికార పార్టీ నేతల బలవంతం మీద జరిగిందా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. దీంతో పవన్ అక్కడ ఎవరి వాదన వింటారు, ఎవరిని సమర్థిస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో కొన్ని చోట్ల పవన్ తమ తరపున ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతులు గతంలో ప్రదర్శనలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారా, రైతులకు అనుకూలంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చంద్రబాబును కలిసి పోలింగ్పై క్లారిటీ తీసుకున్న పవన్ ఎవరికి నచ్చ చెప్పడానికి తన టూర్ను ఉపయోగించుకుంటారనే విషయంపై అందరిలో సస్పెన్స్ నెలకొంది.